Your next problem, if the difference between the mean and variance of a binomial variate, ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్కి వేరియన్స్కి డిఫరెన్స్ ఇచ్చారు 5/9, దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ ద ఈవెంట్ ఆఫ్ 2 సక్సెసెస్. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ ద ఈవెంట్ ఆఫ్ 2 సక్సెస్ అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వెన్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్ 5 టైమ్స్, ఎక్స్పెరిమెంట్ని 5 టైమ్స్ కండక్ట్ చేశారంట, అంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ గివెన్ వాట్ వీ హ్యావ్ టు. సో ముందుగా మనం ఏమిచ్చారో నోట్ చేసుకుందాం. మనం గివెన్ డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్, ఎన్పి, మీన్ అంటే ఎన్పి మైనస్ వేరియన్స్ అంటే ఎన్పిక్యూ, వీటి యొక్క డిఫరెన్స్ అనేది 5/9. అట్లానే ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్ 5 టైమ్స్, దట్ మీన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. సో దీస్ ఆర్ ద గివెన్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనం ఎన్పిని మనం కామన్ తీసుకున్నట్లయితే 1 - q, సో ఎన్పి కామన్ వస్తే 1 ఉంటుంది, మైనస్ క్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/9. సో ఎన్పి ఇంటూ 1 - q ఈజ్ ఆల్సో పి. సో ఎన్ అంటే మన దగ్గర వాల్యూ ఉంది 5, సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/9. సిన్స్ పి ప్లస్ క్యూ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో పి అంటే 1 - q, 1 - q అంటే పి తీసుకుంటాం మనం. సో ఎన్ వాళ్ళు 5 ఇచ్చారు, సో 5 క్యాన్సిల్ అవుతుంది, పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/9. ఓకే, సో పి స్క్వేర్ 1/9 అయితే పి ఈజ్ ఈక్వల్ టు, సో పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 హోల్ స్క్వేర్, దట్ ఎంప్లైస్ పి ఈజ్ ఈక్వల్ టు 1/3. స్క్వేర్ని రిమూవ్ చేసినట్లయితే పి ఈజ్ ఈక్వల్ టు 1/3. సిన్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 - p, పి ప్లస్ క్యూ అనేది 1, సో క్యూ కావాలంటే 1 - p, సో 1 - 1/3, సో 3 - 1, విచ్ గివ్స్ 2/3. నౌ వీ హ్యావ్ ద వాల్యూస్ పి 1/3, క్యూ 2/3, అండ్ ఎన్ ఈజ్ 5. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. నౌ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ ద ఈవెంట్ ఆఫ్ 2 సక్సెసెస్, అంటే దాని అర్థం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం కాబట్టి ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్, దట్ ఈస్ ద ఫార్ములా. దెర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్, ఎన్ అంటే 5, సిఆర్ అంటే ఈ బ్రాకెట్లో ఉండే నెంబర్, ఆర్ వాల్యూ 2, పి, సో పి అంటే మనకి 1/3 హోల్ పవర్ ఆర్ అంటే 2, క్యూ 2/3 హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్, 5 - 2, 3, సో 5 × 5 × 4/2 × 1 1/3 హోల్ స్క్వేర్ 1/9, 2/3 హోల్ క్యూబ్ 2³ 8/3³ 27, సో 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అవుతుంది, 5 × 2 జా 10 10 8 జా 80 9 27 జా 243, సో 9 20 జా 180 9 7 జా 63, సో 180 + 63 అంటే 243, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దట్ ఈస్ ద ఆన్సర్.